మరి క్రిస్మస్ సందడిలో మీ ఊర్ను మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేసుకోండి. గుర్తున్నాయా మీ ఊర్లు? తినొచ్చిన రాలేదా? తినొచ్చారా? మరి ఫాస్టింగ్ ఉండొచ్చా? మరి క్రిస్మస్ కదా, ఆరాధన చేసుకోవాలి అని ఉల్లాసంగా ఉజ్జీవంతో దేవి మందిరానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి బాబోయ్ నేను చెప్పక ముందే చూపిస్తున్నారే. నీ పాట కూడా వినాలని చేయాలండి అనుకుంటున్నారా? అల్లరి చేద్దామా? సైలెంట్గా సిన్సియర్గా మరి ఏసయ్య పిల్లల్లా ఉందామా? పిల్లలు అటెండ్ నడవచ్చా? నడవరాదు. దయచేసి పెద్దవాళ్ళు మీ పక్కకు అలా సైలెంట్గా కూర్చోండి. కానీ యూట్యూబ్ ఛానల్లో ఈ పాట రికార్డ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో దయచేసి హమ్మింగ్ రాకుండా చూడండి. ఒకసారి రికార్డ్ అవుతుంది. కృష్ణగారు ఓకే. దేవునికి స్తోత్రం. మన మధ్య అందరూ లేచిన తన తలుచూరు కుమారుని కాని కొత్తి బుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. Yes, here we read our Lord Jesus was wrapped in a swaddling clothes. చదివినటువంటి లేఖనములో యేసుక్రీస్తు ప్రభు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట చూసాం. He was wrapped and he was laid in a manger. ఇదిగో ఆయన కొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన ఒక తొట్టిలో పెట్టబడి ఉన్నాడు. Why? ఎందుకు? The rich God, ఆ గొప్ప దేవుడు, Almighty God, ఆ ధనవంతుడైన గొప్ప దేవుడు, Powerful God, ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు, He was wrapped in a normal cloth. ఆయన సాధారణమైన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. And he was laid in a normal manger. ఆయన సాధారణమైనటువంటి ఒక తొట్టిలో పెట్టబడి ఉన్నాడు. Why? ఎందుకు? Why that God became poor? ఆ ధనవంతుడైనటువంటి గొప్ప దేవుడు ఎందుకు దరిద్రుడుగా పుట్టి ఉన్నాడు? It was for you and for me. ఆయన నీ కోసము నా కోసమే ఇలా పుట్టి ఉన్నాడు. For you and for me he became poor. ఆయన నీ కోసము నా కోసమే ఆయన దరిద్రుడుగా పుట్టి ఉన్నాడు. The second reason. ఆయన రెండవ కారణం ఏంటంటే in verse 10. రెండవ కారణము లూకసువార్త 2:10 లో అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. The second reason. రెండవ కారణం ఏంటంటే why Jesus was born. యేసు క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు అంటకు రెండవ కారణం do not be afraid. భయపడవద్దు. To remove the fear. ఈ భయాన్ని తీసివేయుట కొరకే man is in fear. మానవుడు భయములో బ్రతుకుతున్నాడు. There is a lot of fear. మానవునిలో చాలా భయాలు ఉన్నాయి. And the greatest fear that man has. ఈ రోజు మానవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప భయం ఏమిటంటే the fear of death.
marana bhayamu. And Lord Jesus, Yesu Christu Prabhu, was born upon this earth. Ee bhoomi meeda putti undutaku the reason, the second reason is that to remove the dosakaramaina suvartamanam nenu meeku teliyajeyuchunanu. Yes, good tidings of great joy. Idugo goppa santoshakaramainatuvanti suvartamanamu. Why Jesus was born? యేసు క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు? టు గివ్ గ్రేట్ జాయ్. వాస్ బోర్న్ టు గివ్ యు అండ్ మీ జాయ్. యేసు క్రీస్తు ప్రభు నీకు నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చుటకే పుట్టి ఉన్నాడు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పండి కొట్టం. వర్స్ 14 14వ వచనం వి రీడ్ ఆన్ ఎర్త్ పీస్. ఇదిగో ఇక్కడ 14వ వచనంలో సమాధానం గురించి చెబుతున్నాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. జీసస్ వాస్ బోర్న్ టు గివ్ పీస్. yes, ఆయన బాధను కలగజేయడానికి పుట్టలేదు. బట్ హి కేమ్ టు సేవ్ గాడ్ ఫర్ దిస్. ఈ యొక్క చదవబడినటువంటి లేఖనాన్ని కూడా దేవుడు దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, మంచిది. ఈ సమయంలో మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ మధ్యలో ఈ పండుగ సందర్భంగా ఆహ్లాదంగా మీ మధ్యలో ఈ కార్యక్రమం పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన మన పాస్టర్ లాజరస్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యేసు క్రీస్తు నమ్ముకున్న అందరికి కూడా నా పక్షాన మా గౌరవ దీపించే ప్రసంగం శ్రీమతి దేవ వసంత గారి పక్షాన మా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ శ్రావణి గారి పక్షాన మా పట్టణ అధ్యక్షులు సతీషన్న గారు, కొలగాని సత్యం గారు, వారి శ్రీమతి గారు, మా కౌన్సిలర్స్ మల్లవ గారు, శ్రీరత గారు, చాలా సంతోషం. ఇలాంటి వచ్చిన సందర్భంలో ప్రార్థన చేస్తూ బైబుల్లో ఉన్న కొన్ని వాక్యాలు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో నేను ఉన్నంత సేపట్లో మొదటి నుంచి కూడా తెలిసిన విషయమే, కానీ వారి ప్రార్థనలో ఈనాడు ప్రపంచానికి నిజమైన అవసరం శాంతి. నిన్న మొన్నటి వరకు మానవునికి మానవునికి మధ్య పోరాటంతో శాంతి ఉండేది. ఇప్పుడు కరోనా అనే ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని మొత్తం అశాంతికి గురి చేసింది. చాలా చోట్ల క్రిస్మస్ పండుగ జరుపుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ సందర్భంలో ఇవాళ మన భగవంతుడు ఈరోజు ఇక్కడ చర్చిలో ఉండి ఆ యేసు ప్రభువు ప్రార్థిస్తా ఉన్న మీ అందరి పక్షాన కూడా ఇవాళ ప్రపంచంలో ఏదైతే ఈ కరోనా వైరస్ తోటి అతలాకతలం అవుతున్నదో దాని నుంచి విముక్తి కలగాలి ప్రజలందరికీ కూడా పోతారు. మరి అదేవిధంగా ప్రేమకు మారుపేరు
అయినా యేసు ప్రభు ఏదైతే శాంతి ప్రేమ దయ సేవ చేయాలని చెప్పి తెలియజేసాడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేమందరం కూడా నాయకులు అందరం ఆ సేవకి అంకితమై ఉన్నామని చెప్పుకోవడం మేము అందరూ తెలియజేస్తాం దాంతో పాటుగా ఈ భారతదేశంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మేము కావచ్చు ఏ సాంప్రదాయం అంటే ఆ సాంప్రదాయాన్ని పాటించడం అనేది అనవాయితీ చాలా మంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఈ ధర్మాన్ని నువ్వు నమ్ముకో ఇంకో ధర్మాన్ని గురించి చెడుగా మాట్లాడకూడదు మరి అదే విధంగా నేను నా ధర్మమైన హిందూ ధర్మాన్ని ప్రేమించినా కానీ ఈ యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు కావచ్చు ఇంకేమైనా కావచ్చు అందరినీ కూడా ప్రేమించాల్సిందిగా మా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు ఈనాడు మా పార్టీ పెద్దయిన కేసీఆర్ గారు కూడా చెప్పేది అదే చెప్పడం అందరూ తెలియజేస్తాను మరి వాళ్ళ కేసీఆర్ గారు కవిత గారి తరఫున నా తరఫున అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులందరి పక్షాన మీ ముందు కేక్ కట్ చేసి మీ సమక్షంలో ఈ చర్చలో ఈ పండుగలో భాగస్వామ్యం ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని చెప్పి మీ వెన్నంటి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మరిస్తున్నా జై జై తెలంగాణ.